కనకదుర్గ అని అంటారు. దుర్గ అంటే మీరు చెప్పారు ఇందాక, కనకదుర్గ అని యాడ్ చేయడం. అండ్ అలాగే రూపాలు కూడా చూసుకుంటే కనుక మహిషాసురమర్దిని రూపం వేరేగా ఉండడం, ఇంకోటి సౌమ్య స్వరూపంలో ఉండే ఇలాంటివి చాలా చాలా చెప్తూ ఉంటారు కదా, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటి? ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి అష్టభుజాలతో అమ్మవారు ఉద్భవం అయ్యి మహిషాసురుణ్ణి సంహరించి అదే స్వరూపంలో ఇక్కడ వెలిసింది. ఎందుకంటే దుర్గమాసురుణ్ణి సంహరించడం వల్ల దుర్గా అనే నామకరణం అయింది, కానీ రూపం వచ్చేటప్పటికే మహిషాసురుణ్ణి సంహరించిన యొక్క స్వరూపంలోనే మనకి మూర్తులు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మహిషమర్దని స్వరూపంలో ఉండి ఉగ్రస్వరూపంగా ఉండేది. అయితే మనకి కాలాంతరంలో ఈ విజయవాటికాపురి యొక్క పట్టణాన్ని మాధవవర్మ అనేటటువంటి ఒక మహారాజు పరిపాలన చేసేవాడు. ఈ మాధవవర్మ అతి ధర్మనిష్ట పరుడు, అమ్మవారి యొక్క ఉపాసనా శక్తి పరుడు. అందువల్ల అతను చక్కని రాజ్యం చేస్తున్నాడు, ధర్మం నాలుగు పాదాలు నడిచేస్తేలా చేస్తున్నాడు. అటువంటి తరుణంలో ఆ మాధవవర్మ యొక్క కుమారుడు ఒకరోజు వేటకు వెళ్ళాట వాక్యాలకి. ఆ వెళ్ళినప్పుడు ఒక బాలుడు ఆ రథచక్రాల కింద పడి నలిగి అకాల మరణం చెందాట. ఆ అకాల మరణం దుఃఖాన్ని చూసుకుని ఆ తల్లిదండ్రులు వెళ్ళి రాజుగారిని వెళ్ళి ప్రార్థించారట ఈ మాధవవర్మ మహారాజుని. ఈ మాధవవర్మ మహారాజుని ప్రార్థించేటప్పటికే ఆయన, ఇంత దురాగతం చేసినటువంటి నా రాష్ట్రంలో ఎవరు ఉన్నారు వారికి తక్షణం మరణదండను విధించండి అని చెప్పని శాసనం చేశాట. అతని తర్వాత మంత్రులు చెప్పాట, అయ్యా ఈ దుర్ఘటన జరిగింది, తమ కుమారుని యొక్క రథచక్రాల కిందే పడి ఈ బాలుడు మరణించారు అంటే ఆ దుఃఖశోకము ఎవరికైతే కలిగిందో వారి ద్వారా అది ఆ కలిగినటువంటి వాళ్ళ కలిగించినటువంటి వారు కూడా అనుభవిస్తే తప్ప ఆ దుఃఖం ఎట్లా ఉంటుందో తెలీదు. అందువల్ల రాజకుమారుడైనా సరే మరణదండన చేసేసేయండి, అప్పుడు ఆ దుఃఖం తెలిస్తేనే మనకి దానికి పశ్చాత్తాపం కలుగుతుంది అని చెప్పని ఆయన మరణదండన విధించాట. అయితే అతను అమ్మవారి యొక్క భక్తి తత్పరుడైన కారణంగా అతని ధర్మ నిరతికి అమ్మవారి మెచ్చి, ఇక్కడ నీ రాష్ట్రంలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా నేను కనక వర్షం కురిపిస్తూ ఈరోజు నుంచి కూడాను నేను కనకదుర్గగా ఇక్కడ పేరొందుతాను, ఆ పేరుతోనే నువ్వు నన్ను కొలిచి నువ్వు కీర్తివంతుడు అవుతావు అని చెప్పని అమ్మవారు వరం ఇచ్చిందిట. అందుకని ఇక్కడ అమ్మవారికి కనకదుర్గ అనేటటువంటి యొక్క పేరు వచ్చింది. అదే కాకుండా మనకి ఇంకొక ఇతిహాసంలో శంకరాచార్య స్వామి వారు అమ్మవారిని చూడంగానే కనకధారాస్తవం చదివాట. అందుకని కనకమయ భూషితమైనటువంటి తల్లిగా అమ్మవారు గోచరించిందిట. అందుకని ఇక్కడ కనకదుర్గ అనేటటువంటి నామం చాలా ప్రధానంగా వస్తూ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.